హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మదనపల్లె, కోలారు, చింతామణి, అనంతపురం ఈ నాలుగు మార్కెట్లతో పాటు పలమనేరు, వడ్డపల్లి, కలకాడ, బాగేపల్లి, అలాగే మైసూరు, ఈ పుంగునూరు, ఈ వీకోట, ఇవన్నీ మనకి మన సైడ్ సౌత్ ఇండియాలో ఎన్ని మార్కెట్లు ఉన్నాయో అన్ని మార్కెట్లలో ఈరోజు టమాటా రేట్లు మనం ఎంత ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ముందుగా మదనపల్లి చూద్దాం. మదనపల్లి ఇంకా అవే రేట్లు 100 నుంచి 300, 330, ఇంకా మహా పెరిగిన 350 వెళ్ళొచ్చు, 100 to 350 రూపీస్ దాకా వెళ్ళొచ్చు 30 కేజీల బాక్సు మదనపల్లి మార్కెటు. ఇంకా తర్వాత మదనపల్లి మార్కెట్లోనే 15 కేజీల బాక్స్ వచ్చేసి 30 రూపాయల నుంచి 150, 160 ఈ మధ్యలో అయితే జరగచ్చు. 30 రూపీస్ to 150, 160 ఈ రేట్లు అయితే జరగచ్చు. 15 కేజీల బాక్స్ టాప్ ధర మదనపల్లి మార్కెట్లో. ఇంకా తర్వాత కోలార్ మార్కెట్ చూసుకుంటే, కోలార్ మార్కెట్లో 10 రూపాయల నుంచి నాటకాయలు 230 రూపాయల జరగచ్చు. 10 రూపీస్ to 230 రూపీస్ దా జరగచ్చు నాటకాయలు. ఇంకా సీడ్స్ విషయానికి వస్తే 10 రూపాయల నుంచి 280 రూపాయల దా జరగచ్చు. 10 రూపీస్ to 280 రూపీస్ దా జరగచ్చు కోలారు 15 కేజీస్ బాక్స్ సీడ్స్. ఇంకా చింతామణి మార్కెట్ చూసుకుంటే, చింతామణి మార్కెట్ 30 రూపాయల నుంచి 200 రూపాయల దా జరగచ్చు. 30 రూపీస్ to 200 రూపీస్ దా జరగచ్చు 14 కేజీల బాక్స్ చింతామణి మార్కెట్. ఇంకా అనంతపురం మార్కెట్ చూసుకుంటే, అనంతపురం మార్కెట్ వచ్చేసి 15 కేజీల బాక్స్ 30 రూపాయల నుంచి 200 రూపాయల మధ్య అయితే జరగచ్చు. 30 రూపీస్ to 200 రూపీస్ దా జరగచ్చు చింతామణి మార్కెట్, సారీ అనంతపురం మార్కెట్ 15 కేజీస్ బాక్స్. ఇంకా పలమనేరు, వడ్డపల్లి, కలకాడ ఈ మూడు మార్కెట్లు వచ్చేసి 30 రూపాయల నుంచి 200 రూపాయల లోపు అయితే జరగచ్చు. 30 రూపీస్ to 200 రూపీస్ లోపు అయితే జరగచ్చు ఈ మూడు మార్కెట్లు. ఇంకా బాగేపల్లి వచ్చేసి 30 రూపాయల నుంచి 170, 180 ఈ రేంజ్లో అయితే ఉండొచ్చు బాగేపల్లి. ఇంకా తర్వాత వీకోట వచ్చేసి, వీకోట, కలికిరి, పుంగునూరు ఈ మార్కెట్లు వచ్చేసి 10 రూపాయల నుంచి 180 రూపాయల లోపు అయితే జరగచ్చు. 10 రూపీస్ to 180 రూపీస్ లోపు అయితే జరగచ్చు 15 కేజీస్ బాక్సు. మెయిన్ ఏమంటే మనకి ఇంక ఓవరాల్గా మాట్లాడుకుంటే 15 కేజీల బాక్స్ వచ్చేసి 10 రూపాయల నుంచి 250 రూపాయల లోపు, 30 కేజీలు వచ్చేసి 320, 350 రూపాయల లోపు అయితే జరగచ్చు ఈరోజు అన్ని మార్కెట్లు. ఒకవేళ పెరిగినా తగ్గినా ఒక 50 నుంచి 80 రూపీస్ అయితే డిఫరెన్స్ ఉండొచ్చు మనం చెప్పిన రేట్లకి.